వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక చవితి. యావత్ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధమైన ప్రసిద్ధి చెందినటువంటి పండుగలలో ఒకటి చేసుకుంటూ ఉంటారు. పరిపూర్ణత మారు పేరుగా వినాయకుడిని భావిస్తూ ఉంటారు. వినాయకుడు పవిత్రతకు విజయాలకు మారు పేరుగా ఉంటాడు. ఏ పనిని ప్రారంభం చేసినా లేదంటే ఏ పూజలు యజ్ఞ ఏకాదశి తలపెట్టినా ప్రారంభంలో వినాయకుడిని పూజించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. భాద్రపద మాస శుద్ధ చవితి రోజున వినాయక చవితిని జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ రోజున వినాయకుడి యొక్క పుట్టినరోజు అని కొందరు, అదేవిధంగా కొంతమంది గణాధిపత్యం పొందినటువంటి రోజు అని మరొకొందరు భావిస్తూ ఉంటారు. సెప్టెంబర్ 10వ తేదీ 2021న వినాయక చవితి రాబోతూ ఉంది. అయితే వినాయక చవితిలో చెప్పుకోబోయేటటువంటి కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీ దశ మారిపోతుంది, మీరు అపర కుబేరులు మారిపోతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గణేశునితో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకు ప్రాప్తించాలని ప్రతి ఒక్కరము కూడా కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే లక్ష్మీదేవి చల్లని చూపు ఎవరిపై అయితే ఉంటుందో వారు ఎంతటి పేదవారైనా ధనవంతులు మారిపోతారు. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అపజయాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారు వినాయక చవితిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటూ పనులలో ఎంతో సునాయాసంగా విజయాలను పొందుతారు. లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఆ వస్తువులలో మొట్టమొదటి వస్తువు గవ్వలు. పూర్వపు రోజుల్లో డబ్బులను లెక్కించేటటువంటి వస్తువులు గవ్వలే. ఆ రోజులలో ఎవరి వద్ద ఎన్ని గవ్వలు ఉంటే వారిని అంతటి ధనవంతులు భావించేవారు. గవ్వలను లక్ష్మీదేవి ప్రతిరూపంగా ప్రతి ఒక్కరూ భావించేవారు. ఇప్పటికీ కూడా గవ్వలను హిందువులను ఎంతో పవిత్రంగానే భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచి ఉద్భవించింది, గవ్వలు కూడా సముద్రం నుంచి వచ్చాయి. అందుకే లక్ష్మీదేవి గవ్వలు అని చాలా ఇష్టం. అలాంటి గవ్వలను వినాయక చవితిలో ఇంటికి తెచ్చుకొని పూజా గదిలు లేదా గల్లపెట్టిలో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. మీ దగ్గర గవ్వలు కనుక ఉన్నట్లయితే వాటిని ఆవు పాలతో శుద్ధి చేసి శుభ్రం చేసుకోండి. గవ్వలను పూజా గదిలో ఉంచి పూజించడం వల్ల అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది అని పెద్దలు విశ్వసిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఇంట్లో గవ్వలు ఉంటే వాటిని వినాయక చవితిలో పూజలో ఉంచండి. వినాయక చవితిలో వీటిని తెచ్చుకోండి. ఇక తరువాతది గోముఖ శంఖం. గోమాత అయినటువంటి కామదేవి యొక్క స్వరూపం. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసి వారి యొక్క కోరికలుగానే మిగిలిపోతూ ఉంటారు. మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని అనుకుని గోముఖ శంఖాన్ని వినాయక చవితిలో తీసుకువచ్చి పూజా మంత్రంలో ఉంచి ధూపదీప నైవేద్యాలతో పూజించుకోండి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మరియు గణపతి యొక్క అనుగ్రహం ప్రాప్తించి మీ యొక్క కోరికలు మొత్తము కూడా నెరవేరుతాయి, ఐశ్వర్యవంతులు అవుతారు. అదేవిధంగా లక్ష్మీదేవికి ప్రతిరూపమైనటువంటి తామర గింజలను వినాయక చవితిలో తెచ్చుకొని ఇంటిలో పూజా మంత్రం ఉంచి పూజిస్తే చాలు, సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగేలాగా అమ్మవారు దీవిస్తుంది. వినాయక చవితిలో గురువింద గింజలను తెచ్చుకొని ఇంటిలో పూజా మంత్రంలో వ్యాపార స్థలం గల్లా పెట్టిలో బీరువాలో ఉంచండి. ఇలా కనుక చేసినట్లయితే ఏ పని తలపెట్టిన విజయం వరిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.